వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బోయగిరిజమ్మ సభ్యులకు హామీ ఇచ్చారు. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ బోయగిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్య, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర సమస్యలను సభ్యులు సమాదృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా తాగునీటి సమస్యపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్మన్ సమాధానిచ్చారు. తాగునీటి సమస్యతో పాటు వ్యవసాయంలో సమస్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాల్సి ఉందన్నారు. అదేవిధంగా నాడు నేడు తదితర కార్యక్రమాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మున్ముందు చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి, జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మీటింగ్ జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనము వాటర్ సప్లై సంబంధించిన ఇష్యూస్ అంతా కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది సభ్యులు వాళ్ళ స్పెసిఫిక్ ఏరియాస్ ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కదిరి డివిజన్ సంబంధించి కానీ, తర్వాత మనకి కనగానపల్లి, రామగిరి ఏరియాలో ఉన్న ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది. ఇవే కాకుండా మనకి పంచాయత్రాజ్ సంబంధించిన ఇష్యూస్, మనకి పంచాయత్ పరంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కానివ్వండి, లేకపోతే స్కూల్స్, జిల్లా పరిషత్ కంట్రోల్లో ఉన్న స్కూల్స్, మండల పరిషత్ కంట్రోల్లో ఉన్న స్కూల్స్లో నాడు నేడు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అదే హెల్త్ పరంగా మనకి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ పూర్తి స్థాయిలో టేకప్ చేశారు హెల్త్లో. సో మనకి జిల్లా స్థాయిలో కింద పోస్టులకు అన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. పైనుంచి డాక్టర్స్, పై స్థాయి ఆఫీసర్స్ కూడా రిక్రూట్మెంట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలామంది ఇప్పుడు పిహెచ్సీలో అయితే కొత్త డాక్టర్లు చాలా చోట్ల జాయిన్ కూడా అవ్వడం జరిగింది. సిహెచ్సి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ఫైనల్ చేసి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ వాళ్ళు కూడా ఇంకా కొన్ని రోజుల్లో జాయిన్ అవుతారు. సో మెడికల్ సంబంధించి కూడా పోస్టులు ఖాళీగా ఉండడము, తర్వాత నాడు నేడు సంబంధించి కూడా డీటెయిల్డ్గా డిస్కషన్స్ అనేది జరిగాయి. ఇక్కడ మనకి సభ్యులు చెప్పిన సమస్యలన్నీ కూడా నెక్స్ట్ సమావేశానికి డెఫినెట్గా యాక్షన్ టేకెన్ రిపోర్ట్తో అధికారులంతా వస్తారు. మనం డెఫినెట్గా ఇంకా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇంకా కూడా ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనేది.